తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం స్థిరాస్తి వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. సానుకూలమైన ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతి విషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు మధ్యవర్తుల ద్వారా కుదురుతాయి. మానసిక సంతోషం ఉత్సాహం కలుగుతుంది. అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. గతంలో ఆగిపోయినటువంటి వ్యక్తిగత పురోభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఈ మాసంలో ప్రారంభిస్తారు. రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. మీకు చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఇతరులు తేదీలు లేని వాయిదాలు వేస్తారు. ఈ విషయం గమనార్హం. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమూలిక విగ్రహంతో ధూపం వేయడం చెప్పదగినటువంటి సూచన. వ్యాపార ప్రదేశంలో కానీ గృహంలో కానీ ఈ అష్టమూలిక విగ్రహంతో పొగ వేయటం వల్ల మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి.